ఈ ప్రపంచంలో అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నట్లు కనిపిస్తున్నా మనసులన్నీ కలిసినట్లు కాదు. కొందరి జీవన శైలి కొందరికి నచ్చకపోవచ్చు, కొందరి మాటల తీరు ఇంకొంతమందికి ఇబ్బందిగా ఉండవచ్చు. ప్రతి మనిషికి ఒక ఆలోచన విధానం, జీవన శైలి ఉంటాయి, ఇష్టాయిష్టాలు ఉంటాయి. అందరూ నేను ఆశించినట్టే, నాకు నచ్చినట్టే ఉండాలి అని అనుకుంటారు. అలా లేని వాళ్ల పట్ల అసంతృప్తిగా అయిష్టంగా ఉంటారు. అందుకే మనకు కొందరు మిత్రులు, కొందరు పరిచయస్తులు, మరికొందరు అయిష్టులు, ఇలా వేర్వేరుగా ఉంటారు. మనం అందరితో ఆత్మీయంగా కలివిడిగా ఉండలేకపోవడానికి మన మనసు చేసుకున్న ఇష్ట ఇష్ట వర్గీకరణలే కారణం. మనకు ఏదైనా అవసరమైనప్పుడు ఇతరుల పట్ల చాలా ఆత్మీయత కనబరుస్తాం. అవసరం తీరిపోయాక ఉదాసీనంగానో అసలు పరిచయం లేనట్టుగానో వ్యవహరిస్తూ ఉంటాం. ఇది వారు గుర్తుంచుకుంటారు. మళ్లీ మనకు వారితో పనిపడ్డప్పుడు తగిన విధంగా బదులు తీర్చుకుంటారు కూడా. మానవ సంబంధాలు కలుషితం కావడానికి స్వార్థమే అసలు కారణం. అవసరం లేకపోయినా ఆత్మీయంగా ఉండలేమా? అలా ఉండటమే అనువైన మానవీయత. ఇతరులు మనం ఆశించినట్లు ఉండాలనుకుంటున్నాం తప్ప మనం కూడా ఇతరులు ఆశించే విధంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం మన వైపు నుంచి ఆలోచిస్తున్నంతకాలం అవతలివారు మనకు అర్థం కారు. అలా అర్థం కానంత వరకు సత్సంబంధాలు సాధ్యపడవు. మిత్రులు శత్రువులు అనేవాళ్ళు మనం సృష్టించుకునేవారే. మనం సర్వజనం ఆమోదించే విధంగా ప్రియ భాషణంతో శత్రువులుగా ఉంటే సాధారణంగా శత్రువులే ఉండరు. ఒకవేళ శత్రుభావాలతో ఉన్నవారైనా క్రమంగా మిత్రులుగా మారిపోతారు. ప్రపంచంలో అందరూ మంచివాళ్లే ఉండరు, అలాగని అందరూ దుర్మార్గులూ కారు. స్వార్థం కాటు వేయనంతకాలం అందరూ మంచివారే. స్వార్థ విషం తలకెక్కిన వెంటనే మనిషి మనసు కలుషితమైపోతుంది. మనలో స్వార్థం అసూయ లాంటి పాషాణ విషాలు గూడు కట్టుకుని ఉన్నాయేమోనని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఉన్నాయని గ్రహిస్తే ప్రయత్నించి వాటిని మనసులో నుంచి నెట్టివేయాలి. అందుకు సత్సంగం అనగా మంచివారితో స్నేహం, అలాగే సద్గ్రంథ పఠనం అంటే మంచి పుస్తకాలు చదవడం, ఇంకా సద్బోధలు మంచి బోధనలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఒక మహారణ్యంలో క్రూర మృగాలు భయంకర విష సర్పాలతో పాటు మరెన్నో ప్రాణులు నివసిస్తూ ఉంటాయి. వాటి మధ్య ఆటవికులు నిర్భయంగా జీవిస్తూ ఉంటారు. వాళ్లకు తమను తాము రక్షించుకుంటూ క్షేమంగా ఎలా జీవించాలో తెలుసు. జనారణ్యంలోనూ క్రూరులు, స్వార్థపరులు, దుర్మార్గులు, అసూయాపరులు సంచరిస్తూ ఉంటారు. మనం వారితో సహజీవనం సాగించక తప్పదు. మంచితనం, సద్గుణాలు, ఆత్మస్థైర్యం మనకు కవచాలుగా మారుతాయి, మారాలి కూడా. మహాసముద్రంలో అనేక రకాల జలజంతువులు జీవిస్తూ ఉంటాయి. చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటూ ఉంటాయి. అయినా కొత్త చేపలు జన్మిస్తూ స్వేచ్ఛగా సంచరిస్తూనే ఉంటాయి. మరణించేదాకా సహజీవన సౌభాగ్యాన్ని ఆనందంగా అనుభవించడమే జన్మ రహస్యం. శాశ్వతంగా ఉండాల్సింది శరీరం కాదు, ఆత్మ సౌందర్యం. ఆత్మనే నమ్ముకున్న వారికి దుఃఖమనేదే ఉండదు. వారు సహజీవన సౌఖ్యాన్ని అనుక్షణం అనుభవిస్తూనే ఉంటారు, ఆస్వాదిస్తూనే ఉంటారు. ఇది అక్షర సత్యం. మిత్రమా, ఇదే సందర్భంగా ఓ మాట, మన నిత్య జీవితంలో మార్పులు తీసుకొచ్చే అద్భుతమైన ఆడియో బుక్స్ ని అందించే క్రమంలో హౌ టు బిల్డ్ గుడ్ యాటిట్యూడ్ ఆడియో బుక్ ని కుకు ఎఫ్ఎంలో వినొచ్చు. ఈ ఆడియో బుక్ సహాయంతో నాకు తెలియని ఎన్నో విషయాలను నేర్చుకోవడం కూడా జరిగింది. పైగా కుకు ఎఫ్ఎంలో కొత్త ఆడియో బుక్స్ ని వీక్లీ అప్డేట్ చేస్తుంటారు. సో ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా మన టైం సేవ్ చేసుకునేలా ఆడియోని స్పీడ్ గా వినడం, న్యూ ఆడియో బుక్స్ అప్డేట్ పొందడం, పర్టికులర్ ఎపిసోడ్ కి సంబంధించి నోట్స్ రాసుకునే సౌకర్యం, ఇలా మరెన్నో ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. అంతేకాదు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీరు కుకు ఎఫ్ఎంలో వినాలనుకునే ఆడియో బుక్ సజెషన్ ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం? VOT50 కోడ్ ని ఉపయోగించి కేవలం నెలకు 49 రూపాయలతో కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. మిత్రమా, మనం నిత్యం ఖర్చు పెట్టే వాటితో పోలిస్తే కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ కదా. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ జీవితాన్ని మార్చేసుకోండి. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి.